వంద రూపాయల నాణం వస్తుందన్న సంగతి మీకు ఐడియా ఉందా తాజాగా ఈ విషయం గురించి కేంద్ర మంత్రి పురంధరేశ్వరి చెప్పారు వంద రూపాయల నాణం త్వరలో రాబోతుందట అంతేకాదు ఆ నాణ్యం పైన తన తండ్రి ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుందని సమాచారం అందుతోంది వంద నాణ్యంపై ఎన్టీఆర్ బొమ్మ ఉంటుందని మరి ఈ విషయాన్ని స్వయంగా పురంధరేశ్వరి చెప్పారు సో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది త్వరలోనే ఈ విషయం గురించి అఫీషియల్గా కూడా అనౌన్స్ చేస్తారని మరి ఈ సందర్భంగా తెలియజేశారు సో ఆయన చేసినటువంటి అశేష సేవలు అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో పెట్టిన పథకాలు దాని వల్ల లబ్ధి పొందినటువంటి ఆ రోజులు అలాగే సినిమాల పట్ల ఆయన చేసిన ఎనలిని సేవకు గుర్తింపుగా ఆయనకి గౌరవిస్తున్నట్టు తెలియజేశారు అలానే త్వరలోనే ఈ కాయిన్ అందుబాటులో కూడా రాబోతున్నట్టుగా మరి పురంధరేశ్వరి చెప్పారు ముఖ్యంగా తన తండ్రి గారి శత సందర్భంగా ఉత్సవాలు ఊరూరా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఆ వేడుకల్లో భాగంగా పలు చోట్ల నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని ఆ ఈవెంట్ని జయప్రదం చేస్తున్నారు తాజాగా ఈ విషయాన్ని ఆమె మరి నిమ్మకూరులోని తన తండ్రి స్వగ్రామమైన ప్లేస్లో జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు సో మొత్తానికి యంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఎన్టీఆర్ గారి బొమ్మ నాణ్యంపైన వస్తుందంటే అది కూడా వంద రూపాయల నాణ్యంపై అభిమానులు చాలా సంతోషిస్తున్నారు అలాగే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేస్తున్నారు అభిమానులు